నిన్నా ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన సభను మీడియా మిత్రులు ప్రజలు విజయవంతం చేసినందుకు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలకు పార్టీలో చేరిన మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి కుమారుడు, తెలంగాణ బిల్లు ఆమోదంలో పార్లమెంటులో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదించడానికి తన ఓటును తన శక్తియుక్తులను అన్నింటిని కూడా వినియోగించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో సంపూర్ణంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారి సభను విఫలం చేయడానికి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబము తమ సంస్థానంగా తమ జాగీరుగా భావించి ఇక్కడ ఎవరు పర్యటించాలన్నా ఎవరు గాలి పీల్చుకోవాలన్నా చంద్రశేఖరరావు గారి కుటుంబం అనుమతి ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగనీయం అనే విధంగా టీఆర్ఎస్ నాయకులే కాకుండా కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వ్యవహరించడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఏ అధికారులు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ప్రైవేటు బస్సులను రానియకుండా ప్రైవేటు వాహనాల యొక్క ఆర్సీ బుక్కులు గుంజుకోవడము, ఖమ్మం వైపు తరలి వస్తున్న ప్రజల యొక్క వాహనాలను ఆపి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించడం ద్వారా, అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీలో ముఖ్యంగా ఒక రోజంతా తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఆపేసి రాహుల్ గాంధీ గారి సభ ప్రారంభమైనప్పుడే తాగడానికి నీళ్లు వదిలి నల్లా నీళ్లు, అంటే అక్కడి మహిళలు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కానీ ఖమ్మంలో జరుగుతున్న జనగర్జనకు రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల కుయుక్తులను రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ చేసింది. దీనికి పోలీసు రవాణా శాఖ అధికారులు సహకరించారు. అక్కడ ఉన్న ఒక సైకో మంత్రి తన సైకో విన్యాసాలను అన్నిటిని కూడా ప్రదర్శించాడు. మీటింగ్కు రాకుండా అడ్డుగోడలు కట్టాలని అడ్డుపడాలనే ప్రయత్నం చేస్తే అడ్డుగోడలను దూకి అడ్డుపడలను తొక్కుకుంటా ఖమ్మం జిల్లా ప్రజలు ఆ సభకు వచ్చి అత్యంత గొప్పగా విజయవంతం చేసిండ్రు. సభలో ప్రస్తావించిన అంశాలనే కాకుండా కేశవరావు గారు, నామ నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నక్క తప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి. రాహుల్ గాంధీ గారు ఎవరు, ఏ హోదాలు వస్తాడు, ఏ హోదాలు మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను, మీలాక కక్కుర్తి కుటుంబం కాదు, మీలాక లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు, మీలాక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిబోతులు కాదు, గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చచ్చిపోయినా, పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2004లో కరీంనగర్ జిల్లాలో ఇక్కడి ప్రజలకు మీ మనసులో ఉన్న ఆలోచన, మీ కోరిక నాకు తెలుస్తూ నేను నెరవేర్స్తానని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షురాలు కుమారుడే కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు పనిచేసిండ్రు. 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా ఏ మంత్రి పదవి ప్రధానమంత్రితో సహా పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలందరినీ కూడగట్టడానికి 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తను సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. అంటే మీలాక ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల ఫామ్ హౌజులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసంలాక మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా? పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు? మీలాక దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా? ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు? అసలు మీకున్న అర్హత ఏంది? ఒకడు పిట్టల దొర, ఒక ట్విట్టర్ పిట్ట, ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి. భూమికి 3 అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతున్నారు. అసలు నువ్వు ఎంత పొడుగున్నావు? ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు? మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడనికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా? లేవనెత్తితే వాళ్ళను మడించి అనాలనా కంచర గాడిద అనాలనా? నాకైతే అర్థం కాలేదు.